హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ లైఫ్ బై త్రిపుర. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో, ఆడవాళ్ళకైతే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. అది ఎందుకు అంటే నా నల్లపూసల గొలుసులు మీరు చూస్తూనే ఉండుంటారు కదా ఆ వీడియోస్లో. సో డిఫరెంట్ టైప్స్ అన్నమాట. సో ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, తెలుసు కదా. సో మమ్మీవి, అక్కవి, నావి అన్నీ కలిపి డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. చాలామంది మన నల్లపూసల గొలుసులు బయట ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మేము ఒక ఫోటో తీసుకోవచ్చా, డిజైన్ బాగుందని అడుగుతూ ఉంటారనమాట. సో చాలామందికి నచ్చుతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదైతే స్కిప్ చేసేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి. షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. సో నేనైతే నల్లపూసల గొలుసులు యాక్చువల్లీ పెద్దవి కూడా 3 ఉన్నాయండి. 3 నల్లపూసల గొలుసులు అంటే లాంగ్ ఉంటాయి కదా, అవి 3 ఉన్నాయి. ఒకటి అక్కది, ఒకటి మమ్మీది, ఒకటి నాది. నాది అక్కది లాకర్లో ఉండిపోయింది, ఈ కర్ఫ్యూ వల్ల తీసుకురాలేకపోతున్నాము. సో మమ్మీది అయితే ఇంట్లో ఉంది. సో మమ్మీది చూపించేస్తాను నేను మీకు. అండ్ చూడండి, మమ్మీది కూడా చాలామంది ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకుంటారు. పెండెట్ చూడండి, పెండెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది 1999లోనో 1998లోనో తీసుకున్నదండి. చైన్ అంతా వచ్చేసి ఈ డిజైన్ అన్నమాట, ఇలా ఉంటుందన్నమాట చైన్. అండ్ కింద లాకెట్ ఏమో ఇలా ఉంటుంది, కనిపిస్తుంది కదా లాకెట్. ఒకసారి క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇంత లాంగ్ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి 40 grams అండి నల్లపూసల గొలుసు. వేసుకుంటే మాత్రం ఒక హారం లాగా అయితే ఉంటుంది చూడటానికి, చాలా పెద్దది. 40 grams నల్లపూసల గొలుసు, లాంగ్ లాంగ్ ఏగో తీసుకుంది. 98 or 99 అంటే అరౌండ్ 20-21 years అయింది తీసుకొని. బట్ ఏ రోజు ఎలాంటి ప్రాబ్లం లేదు దీనికి, ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు ఇప్పటి వరకు కూడా. అండ్ ఈ కింద లాకెట్ కూడా ఏనాడు ఊడటం కూడా లేదు, అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట. మా గోల్డ్ మ్యాక్సిమం మేము తీసుకునేది ఖమ్మంలో మహేశ్వరి జ్యువెలర్స్ అని ఉంటుందండి, అది మాకు తెలిసిన అంకుల్ వాళ్ళ షాప్ అనమాట. సో అక్కడ తీసుకుంటాం మేము. అక్కడ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా యునిక్గా అండ్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మాకైతే చాలా ఇష్టం అక్కడిది. చూస్తున్నారు కదా ఇప్పుడు డిజైన్ ఎంత బాగుందనేది. సో ఇదైతే పెద్ద నల్లపూసల గొలుసు, ఇంట్లో ఉన్నది ఇది ఒక్కటే. సో సెకండ్ మమ్మీ షార్ట్ది చూపిస్తాను. ఇది వచ్చేసి మా మమ్మీది చిన్న నల్లపూసల గొలుసు అనమాట. ఇక్కడ పైన అంతా వచ్చేసి నల్లపూసలు వచ్చింది, ఇక్కడ నుంచి కొంచెం గోల్డ్ ఎక్కువ వస్తుంది. డిజైన్ మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను, చూడండి ఇలా పెట్టి చూపిస్తాను, కనిపిస్తుంది కదా. అండ్ కింద పెండెంట్ వచ్చేసి ఇట్లా ఉందండి. వైట్ అండ్ బ్లాక్ స్టోన్స్తో ఉందన్నమాట ఈ పెండెంట్. సో ఇది వచ్చేసి 17 grams అన్నమాట. ఇది సెకండ్ నల్లపూసల గొలుసు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అక్కవి చూపిస్తాను. ఇది చాలా లేటెస్ట్గా తీసుకున్నదన్నమాట, కనిపిస్తుంది కదా ఎక్కువ గోల్డ్ ఉంది. ఇక్కడంతా గోల్డ్ పూసలాగా వచ్చి దాని మధ్యలో నల్లపూస వచ్చిందనమాట. సో దానివల్ల ఎక్కువ గోల్డ్ కనిపిస్తుంది, నల్లపూస ఎక్కువ కనిపించకుండా. సో ఇది వచ్చేసి 16 grams అండి. వెరీ రీసెంట్గా తీసుకుందని చెప్పాను కదా, మా అక్క బెంగళూరులో తీసుకుంది. ఇక్కడ ఫస్ట్ రెండు పూసల్లాగా వచ్చాయి కదా, టూ డిఫరెంట్ హ్యాంగింగ్స్ లాగా. ఫస్ట్ ఇది వచ్చేసి కంప్లీట్ గోల్డ్ పూస అనమాట. సెకండ్ది వచ్చేసి మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఉంది ఈ పూస. సో డిజైన్ అయితే మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను. సో ఓవరాల్గా చైన్ అయితే ఇలా ఉందండి, చెప్పాను కదా 16 grams అనమాట ఇది. సో ఇది వచ్చేసి థర్డ్ది. అండ్ ఫోర్త్ వచ్చేసి ఇది చూడండి, ఇది సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. మీరు చూస్తే ఎక్కువ నల్లపూసలు తక్కువ గోల్డ్తో ఉంటుంది, బట్ చూడటానికైతే అండ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మా అక్కదే. ఇది వచ్చేసి 6-7 grams అనుకుంటా అండి. సో మధ్యలో అంతా గోల్డ్తో కొంచెం డిజైన్ వచ్చింది అటు ఇటు ఇట్లాగా. అండ్ కింద అంతా అరౌండ్ 4 layers ఇట్లా గోల్డ్ అండ్ బ్లాక్ బీడ్స్ కలిపేసి ఉంది. సో చూస్తున్నారు కదా, ఇది ఫోర్త్ది, 7 grams అన్నమాట ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది చూడండి, దీని పెండెంట్ అయితే చాలా డిఫరెంట్గా సూపర్గా ఉంటుందన్నమాట.
ద్రాక్ష గుత్తిలాగా ఉంటుంది. దీన్ని కరెక్ట్గా చూస్తే గ్రేప్స్ గుత్తిలాగా ఉంటుంది. సో చైన్ అంతా అయితే ఇలా వచ్చేస్తుంది, మీకు కనిపిస్తుంది డిజైన్. కంప్లీట్ గోల్డ్ అండ్ గోల్డ్ లింక్స్తో ఉంటుంది. అక్కడక్కడ బ్లాక్ ఎనామిల్ వచ్చిందనమాట దీనికి. అండ్ ఇక్కడ పెండెంట్ ఉంది కదా, ఇట్ సైడ్ కూడా చైన్ అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇది అండ్ ఇక్కడ నా మెల్లో ఉంది కదా, ఈ గుండ్లతో ఉంది. ఈ రెండు ఒకేసారి తీసుకొచ్చారండి. మా పెళ్ళిళ్ళు కాకముందే అరౌండ్ మేము ఇంటర్ చదువుతున్నప్పుడు అనుకుంటా మా మమ్మీ యూస్ చేసుకుంటుంది అని చెప్పి డాడీ తీసుకొచ్చారు. ఈ రెండు 11 grams ఈచ్ అనమాట. ఇది 11 grams, ఇది 11 gramsే. అయితే ఈ రెండు ఒకేసారి మమ్మీ కోసం తెస్తే మమ్మీ ఏం చేసింది, ఎక్కువగా యూస్ చేయలేదు. పెళ్ళైన తర్వాత అక్కొకటి నేను ఒకటి మేమే యూస్ చేసుకుంటున్నాం వీటిని. సో ఇది ఒకటి అండ్ ఇది నేను తీసి చూపిస్తాను మీకు ఇప్పుడు. కానీ వీటి షైనింగ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. మీరు చూస్తే ఎన్ని ఇయర్స్ అయిపోయింది మేము ఇంటర్ అంటే, నా ఇంటర్ ఆల్మోస్ట్ 15 years అవుతుంది. సో అప్పటి 15 years బ్యాక్ దైనా కానీ చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్ లేవు. ఇవి కూడా మహేశ్వరి జ్యువెలర్స్లో తీసుకున్నవే. సో చైన్ అయితే ఇట్లా వస్తుందన్నమాట దీనిది, కనిపిస్తుంది అనుకుంటున్నాను. బ్లాక్ బీడ్ అండ్ ఒక బ్లాక్ బీడ్కి అటు ఇటు గోల్డ్ కోటింగ్ లాగా వచ్చేసిందనమాట. అండ్ పెండెంట్ వచ్చేసి ఇలా వస్తుంది, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ బాల్స్ లాగా ఉన్నాయి, గోల్డ్ బాల్స్. దానికి అటు ఇటు బ్లాక్ బీడ్స్ అనేవి ఇచ్చారు. సో ఇదొక నల్లపూసలు గొలుసు. సో దీంతో పాటు జతగా ఇదన్నమాట. ఈ రెండు కూడా మళ్ళొకసారి చూపిస్తున్నాను చూడండి, ఇది అండ్ ఇది. ఈ రెండు కూడా 11 grams అనమాట. ఒకటి అక్క ఒకటి నేను యూస్ చేసుకుంటున్నాము. ఇది నీది నాది అని లేదండి, ఎక్స్చేంజ్ చేసుకొని యూస్ చేసుకుంటాం మేము ముగ్గురం కూడా, మమ్మీ నేను అక్క ముగ్గురం కూడా. దీని పెండెంట్ తిరిగిపోతుంది, యాక్చువల్లీ నేను చూపించాలని ట్రై చేస్తుంటే దీనికి మీకు అనిపించడం ఇష్టం లేదనుకుంటా. చూడండి దొరికింది ఇదన్నమాట, చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో ఇవి అండ్ ఇంకొకటి నేను రెగ్యులర్గా పెట్టుకునేది మీకు తెలిసే మా బాబు దాటికి అది తెగిపోయింది. ఇప్పటికీ 6-7 times తెగి ఉందో. నేనైతే ఇంకా దీన్ని మా బాబు దాటికి ఇది తట్టుకోలేదు అని చెప్పేసి మార్చేద్దాం అనుకుంటున్నాను, అందుకని అది కూడా పెట్టించలేదు ఇంకా. చూడండి ఇది, ఈ పెండెంట్ నేను ఎప్పుడు వేసుకుంటాను మీకు తెలుసు కదా, నా వీడియోస్లో ఎక్కువగా ఇదే చూస్తుంటారు మీరు. ఇదైతే గోల్డ్దేనండి, జాయిల్ కాస్ట్లో తీసుకున్నాను. 6 grams అనమాట ఇది. సింపుల్ అండ్ సోబర్గా ఉందని తీసుకున్నాను, బట్ అలాగే స్ట్రాంగ్గా అయితే లేదు ఇది. సో ఇక్కడ లింక్ అయితే ఊడిపోయింది. సో దీన్ని నేను ఇప్పుడు మార్చేసి వేరేది తీసుకునే ప్లాన్ ఉందన్నమాట. తీసుకున్నప్పుడు అది కూడా కొత్తది ఏం తీసుకున్నా అది కూడా మీకు అయితే చూపించేస్తాను. సో బట్ ఇది చూడటానికి అయితే చాలా బాగుంటుంది, చాలా సింపుల్ అండ్ సోబర్గా. సో ఓవరాల్గా మా బ్లాక్ బీడ్స్ మంగళసూత్ర అయితే ఇవ్వండి, అంటే నల్లపూసల గొలుసులు. చిన్నదైతే పెద్దదైతే మొత్తం అయితే మీకు చూపించేసాను ఆల్రెడీ. ఓవరాల్గా ఎన్ని ఉన్నాయంటే పెద్దది ఒకటి, చిన్నవి వచ్చేసి 2, 3, 4, 5, దీంతో కలిపి 6 అన్నమాట. సో చూసారు కదా మా నల్లపూసల గొలుసులు ఆ డిజైన్ ఎలా ఉంది అని. మీకు కానీ నచ్చితే దాన్ని స్క్రీన్షాట్ తీసి కావాలంటే చేయించుకోండి. అన్నీ కూడా చాలా సింపుల్గా తక్కువగా కాస్ట్లోనే ఉన్నాయి, అంటే తక్కువ గ్రామ్స్లోనే ఉన్నాయి నేను చూపించినవన్నీ కూడా. ఇంట్రెస్ట్ ఉంటే అయితే చేయించుకోండి. అండ్ మీకు ఏది నచ్చింది వీటిల్లో అనేది నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు. సో మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.